ప్రముఖ దర్శకుడు వంశీ గారిది సినిమా పరిభాషలో చెప్పాలంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ఫ్యాషన్ డిజైనర్ ఫ్లాప్ అయిన తర్వాత ఒక ఆయన వంశీ గారి గురించి ఇలా వ్యాఖ్యానించారు ఆయనకేమనండి మూడు హిట్స్ నాలుగు ఫ్లాప్స్గా ఆయన సినిమా జీవితం సాగిపోతుందని వ్యంగ్యంగా చెప్పేసరికి నాకు బాధ కలిగింది ఎందుకంటే వంశీ చాలా కాలంగా నాకు తెలిసిన దర్శకుడు ఆయన మొట్టమొదటిసారిగా ఆయన కలుసుకోవడం అనేది పూర్ణోదయ వాళ్ళు సితార సినిమా తీస్తున్నప్పుడు ఆ షూటింగ్ కవరేజ్ కోసం విజయ చిత్ర తరఫున నేను వెళ్ళాను వెంకటగిరి అనే చోట అక్కడే ఆ షూటింగ్ జరుగుతుంది ఆ చిత్రానికి వంశీ గారు దర్శకుడు అంతకుముందు ఆయన మంచు పల్లకి అనే సినిమా తీశారు ఆ తర్వాత రెండవ సినిమాగా సితారా అవకాశం వచ్చింది అనమాట సితారా ఆధారం ఏమిటంటే ఆయన రాసిన నవలే మహర్లో కోయిల అని చెప్పి ఆ నవలని ఆధారంగా ఆ సినిమా తీశారు పరిచయం చేసినప్పుడు నాకు డౌన్ టు ఎర్త్గా చాలా భావకుడిగా కనిపించారు వంశీ గారు ఎక్కువగా రచనలు సాహిత్యం వాటి గురించే మాట్లాడుతూ ఉన్నారనమాట ఆయన సినిమా ఎంట్రీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి రెండు మూడు సంఘటనలు చెప్పారు ఉదాహరణకు ఆయన అసలు రచనా వ్యాసంగా మొదలుపెట్టి రెండు నవలలు రాసిన తర్వాత సినిమా రంగంలో దర్శకత్వ శాఖలో చేరాలని చెన్నై వచ్చినప్పుడు మొట్టమొదట బాపు గారిని కలుసుకుని ఆయన దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలని అనుకున్నారు అనుకుని ఆయన ఇంటికి వెళుతుంటే అక్కడ ఎవరో సరిగ్గా అడ్రస్ చెప్పక రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆయన ఇంకొక ఇంటికి వెళ్ళారు వెళితే అది బాపు గారి ఇల్లు కాదు ఇంటి లోపలికి వెళ్ళి అది బాపు గారి కాదని అని తెలుసుకునేలోగా అది వి మధుసూదరరావు గారి ఇల్లు అని తెలిసింది అప్పటికే ఆయన వచ్చేసారు ఈయన పలకరించారు మాట్లాడడం జరిగింది ఏమిటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని వచ్చానంటే అప్పుడు ఆయన తను రాసిన రెండు అవర్లు చూసిన తర్వాత అప్పుడు ఒక చిన్న టెస్ట్ పెట్టారు ఆ టెస్ట్లో వంశీ గారు నెగ్గారు దాంతో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వంశీ గారిని తీసుకున్నారు అప్పుడు ఆయన అనే సినిమా తీస్తున్నారు అట్లాగా ఆయనకి సినిమా ఎంట్రీ జరిగింది అంటే మొట్టమొదటి బాపు గారు అని అనుకుంటే డైరెక్టరే మారిపోయారు వి మధుసూదన్ రావు గారు రెండవది ఏమిటంటే ఆయన ముప్పై ఏళ్ళ తర్వాతే దర్శకత్వం చేపట్టాలని అనుకున్నారు ఎందుకంటే అప్పుడు కాస్త మెచ్యూరిటీ వస్తుందని కానీ ఇరవై రెండేళ్లకే ఆయన డైరెక్షన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మిత్రులందరూ ఒత్తిడి చేశారు ఒక సినిమా తమిళంలో పాలవన చోళయని ఆ సినిమాని తెలుగులో మంచు పల్లెకి పేరుతో తీసి ఈ సినిమా మీరే డైరెక్ట్ చేయాలి అని చెప్పి ఇక ఒత్తిడి చేసేసరికిగా తప్పనిసరిగా ఆయన డైరెక్షన్ టేకప్ చేయాల్సి వచ్చింది అది రెండోది అంటే రీమేక్ చేయకూడదు స్ట్రైట్ సినిమాతో డైరెక్టర్ అవ్వాలనుకున్నది అది జరగలేదు ఆ తర్వాత ఇరవై రెండేళ్లకే డైరెక్టర్ కావడం అనేది కూడా ఆయనకి ఇష్టం లేదు అయినా డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది ఇక మరో విషయం ఏమిటంటే వంశీ గారు సీరియస్ సినిమాలు తీయాలని అనుకున్నారు మొదట్లో కానీ ఆయన లేడీస్ టైలర్ అనే సినిమాతో కామెడీ సినిమాల డైరెక్టర్గా ముద్రపడిపోయింది ఇట్లాగా ఆయన సినీ జీవితంలో ఏదైతే ఆయన అనుకున్నారో అవే జరుగుతూ రావడం అనేది చిత్రంగా ఉంటుందన్నమాట ఆయన చెబుతున్నప్పుడు అయితే ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన పాజిటివ్గానే తీసుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చిత్రరంగంలో నిలదొక్కున్నారు వంశీ గారు వి మధుసూదనరావు గారు తర్వాత పూర్ణాదాయ సంస్థలో చేరి అక్కడ కె విశ్వనాథ్ గారి దగ్గర శంకరాభరణం చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేశారు అలాగే సీతాకోక చిలుక చిత్రానికి రాజా గారికి సహాయ దర్శకుడుగా ఉన్నారు విశ్వనాథ్ గారు భారతి రాజా గారు ఇద్దరు కూడా ప్రముఖ దర్శకులే కానీ తన మీద భారతీ రాజా గారి ప్రభావమే ఎక్కువగా ఉందంటారు ఎందుకంటే టేకింగ్లో ఆయన భారతరాజా గారు ఎక్కువ భావకత చూపిస్తూ ఉంటారు తన షార్ట్స్ డివిజను తను తీసే విధానం కూడా అలాగే ఉంటుందని ఇతరులు చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్తుంటారు నా నా మీద భారత రాజా ప్రభావం ఉందని చెప్పి వంశీ గారు డైరెక్ట్ చేసిన సీతారా అన్వేషణ ఏప్రిల్లో ఒకటి విడుదల లేడీస్ టైలరు ఇలాంటి సినిమాలు ఆయన తీసే విధానం ఆ షార్ట్స్ డివిజను ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో చాలామందిని ఆకర్షించాయి ఈ కొత్త డైరెక్టర్ ఎవరో డిఫరెంట్ గా తీస్తున్నాడని చెప్పి నలుగురు చెప్పుకోవడం మొదలు పెట్టారు అది ఎంతవరకు వెళ్ళిందంటే రామ్ గోపాల వర్మ కూడా వంశీ గారి సినిమాలు తీసే విధానం నచ్చి ఆయనని ఆహ్వానించి తనకు పిక్చర్ చేసి పెట్టమన్నారు అది వైఫ్ ఆఫ్ వరప్రసాద్ ఒక దర్శకుడు మరో దర్శకుడు ప్రతిభను గుర్తించే అవకాశం ఇవ్వడం అనేది అప్పట్లో ఆశ్చర్యంగా చెప్పుకున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ సినిమా వంశీ గారు డైరెక్ట్ చేశారు అది పెద్ద ఫ్లాప్ అయింది విచిత్రం ఏంటంటే వంశీ గారి సినిమాలు ఒకటి రెండు హిట్ అవుతాయి వరుసగా మళ్ళీ రెండు మూడు ఫ్లాప్ అవుతాయి ఇట్లాగా ఎవరికి అర్థమయ్యేది కాదు అన్ని సినిమాలకి ఒకే రకంగా కష్టపడతాడు కానీ ఎందుకు ఇలా ఫ్లాప్స్ అవుతున్నాయని ఆశ్చర్యపోతూ ఉండారు ఒక దశలో ఆయనకే డిప్రెషన్ వచ్చి ఇండస్ట్రీ వదిలిపెట్టి కొంతకాలం అయిన తర్వాత వద్దామని చెప్పి యానా వెళ్ళిపోయి ఉండిపోయారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల రెండులో మళ్ళీ వచ్చిన తర్వాత అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనే సినిమా తీసి మళ్ళీ తను ఫామ్లోకి వచ్చినట్టుగా నిరూపించుకున్నారు ఆ సినిమా తర్వాత కూడా మళ్ళీ అలాగే కొన్ని విజయవంతమైన సినిమాలు తీస్తారు మళ్ళీ కొన్ని ఎక్కువగా అపజయాలే వస్తూ ఉంటాయి అది మళ్ళీ మొదటికే వచ్చింది కథ వంశీగారులు నేను గమనించిన మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఒక పక్కన సినిమాలు తీస్తూను మరోపక్క రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే వచ్చారు అంటే ఆయన కథలు రాస్తూ ఉంటారు సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్సు డైరెక్టర్లు అయిన తర్వాత సినిమా రైటర్స్ అయిన తర్వాత సాధారణంగా రాయడం అనేది ఉండదు ఉదాహరణకు ఆత్రేయ గారు నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్క నాటకం రాయలేదు అలాగే పినిసెట్ శ్రీరామ్మూర్తి గారు ఇలా చాలామంది కానీ వంశీ గారు విశేషం ఏంటంటే ఆయన మొదటి నుంచి ఒక పక్క డైరెక్షన్ చేస్తూ కూడా సాహిత్యం మీద ఉన్న మమకారాన్ని వదులుకోకుండా రాస్తూనే ఉంటారు తన అనుభవాలన్నీ కథల రూపంలో పెడుతూ ఉంటారు ఆ విధంగా పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకుంటారు అలాగా పాఠకుల్ని ఆకట్టుకునేలాగా సినిమాల్లో కూడా ఆకట్టుకోవచ్చు కదా ఒకసారి బాపు గారే అన్నారట నీ కథల్లో ఎంతో ఆవేదన ఆర్తి ఉంటాయి అవి నీ సినిమాల్లో కనిపించవేమిటి అని అది కూడా ఆయనే ఒప్పుకున్నారు గారే నేను ఎంతగానో అభిమానిస్తాను బాపు గారు ఆయన ఇలా అన్నారు ఆయన అన్న దాంట్లో ఏమాత్రం అవాస్తవికత లేదు ఆయన చెప్పింది కరెక్టే అని కూడా ఒప్పుకున్నారు మరి ఏమిటి అంటే ఆయన సినిమా గురించి చాలా విశ్లేషణ చేస్తూ మాట్లాడుతుంటారు ఎన్నో క్లాసిక్స్ గురించి చెప్తూ ఉంటారు బెస్ట్ స్క్రీన్ ప్లే అంటే మన ఇండియన్ సినిమాల్లో రెండే రెండు దొంగరాముడు షోలే అని చెబుతూ ఉంటారు ఇలాగా ఆ టాపిక్ మాట్లాడితే అన్ని వరల్డ్ క్లాసిక్స్ గురించి కూడా ఎంతో చక్కగా వివరంగా విశ్లేషణ చేస్తూ చెప్తారు మరి ఆయన సినిమాల్లో ఎందుకు ఇట్లాగా అవన్నీ దృష్టిలో పెట్టుకుని విజయవంతమైన సినిమాలు తీయరు అంటే మళ్ళీ దానికి సమాధానం లేదు ప్రతి సినిమాకి మన కృషి ఒకేలా ఉంటుంది కానీ కొన్ని క్లిక్ అవుతాయి కొన్ని అవో మనం ఏం చేస్తామని చెప్పి అంటూ ఉంటారు వంశీ గారు తన సినిమాలకు తనే కథ రాసుకుంటారు ఆ డైలాగులు రాసుకుంటారు సంగీతం సమకూర్చుకుంటారు కాస్ట్యూమ్స్ ఆర్టిస్టులకు ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటాయని తనే ఎంపిక చేసుకుంటారు కానీ కొందరు ఒక్కోసారి ఏమంటుంటారంటే మమ్మల్ని రైటర్స్గా తీసుకుంటారు కానీ మమ్మల్ని రాయనివరు అని రకరకాలుగా ఆయన మీద కంప్లైంట్స్ చెప్పడం కూడా నేను విన్నాను కొంతమంది రైటర్సు ఆ పేర్లు చెప్పడం ఎందుకు అబ్బో ఆయన దగ్గర ఆరు నెలలు వర్క్ చేసామండి చాలా బేజారు అయిపోతుంది ఆయన ఆయనకి స్పష్టంగా ఆయనకి ఏం కావాలో తెలియదు మనం రాసింది సరిగ్గా లేదు అంటుంటారు అని ఇట్లా కొందరు టెక్నీషియన్లు కూడా కంప్లైంట్ చేయడం అనేది నేను విన్నాను ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక క్రియేటివ్ పర్సన్ రకరకాల ఆలోచనలు ఉండడం సహజం కానీ అది ఈ విధంగా విమర్శలకు గురి చేయడం అనేది ఆయన భవితకు అంత మంచిది కాదు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ప్రముఖ నిర్మాత కె మురారి గారు అయితే ఆయన తన పుస్తకంలోనే రాశారు వంశీ గారిని కథ చెప్పండి పిక్చర్కి అని చెప్పి నేను అడ్వాన్స్ ఇచ్చాను ఆయన కథ డిస్కషన్కి నేను రాను నా కథ నా బుర్రలోనే ఉంటుంది అని చెప్పారా అలా చెప్పేసరికి నాకు కోపం వచ్చి సరే మీ బుర్రలోనే ఉంచుకోండి మీ కథ అని చెప్పి నా అడ్వాన్స్ తీసేసుకున్నానని ఆయన తన పుస్తకంలో రాశారు ఎందుకు ఇలాగా చేశారంటే ఆయన ఒక ఎక్సెంట్రిక్ డైరెక్టర్ అండి అని రకరకాలుగా విమర్శలు ఈ విమర్శలు అన్నీ కూడా నేను విన్నప్పుడు ఆయనకెంతో సన్నిహితుడిగా సన్నిహితుడని ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇదివరకు మేము తరచుగా కలుసుకునేవాళ్ళం కలుసుకున్నప్పుడల్లా సాహిత్యం గురించి సినిమాల కంటే సాహిత్యం గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం ఆయన హృదయాంజలి పాటలు విని నేను చెప్పకుండానే ఎక్కడో విని మీరు ఇంత పాటలు బాగా రాస్తారని నాకు చెప్పనే లేదు ఆ తర్వాత పిక్చర్లో మీరు ఎప్పుడైనా మీరు తప్పకుండా రాదురు కానీ అని ఇట్లాగంతా ఎంకరేజింగ్గా మాట్లాడేవారు అలాగే నాటకాల్లో ఎవరైనా బాగా నటిస్తే ఆ నాటకంలో ఏ ఊళ్ళో జరిగినా కూడా అక్కడి నుంచి ఆయన రప్పించి ఆయనకి అవకాశాలు ఇచ్చేవారు ఇలా చాలామంది నటీనటులను సాంకేతిక వర్గాన్ని ఆయన చిత్రరంగానికి పరిచయం చేశారు వంశీ లాంటి మంచి దర్శకుడు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం అంటే ఆయన సన్నిహితుడు నాలాంటి వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది ఇటువంటి విమర్శలకు తావి ఇవ్వకుండా మునుపటిలాగా ఆయన మంచి ఫామ్లోకి వచ్చి అందరినీ ఆకట్టుకునేలాగా చక్కని చిత్రాలు తీసి ఇదివరకట్లాగా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశించడం మినహా వాళ్ళు ఇంకా చేయడానికి ఏముంటుంది చెప్పండి